హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు బ్రెడ్ పకోడా చేశాను. బ్రెడ్ పకోడా అంటే చిన్నపిల్లలకు పెద్దవాళ్ళకు అందరికి బాగా ఇష్టం ఉండేది కదా. జల్దీనే అయిపోతుంది, అన్నీ రెడీ చేసుకొని పెట్టుకుంటే జస్ట్ 10 మినిట్స్లో అయిపోతుంది. సాయంత్రం కానీ మధ్యాహ్నం కానీ ఎప్పుడైనా కానీ వేడివేడి చేసుకొని తింటే ఇది ఎప్పుడు ఇట్లా బేసన్లా కాకుండా ఇట్లా మసాలా చేస్తే బాగా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉంది ఏంటిది నాకు కామెంట్ పెట్టండి. బాగా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఉడికించిన పెద్ద అయితే ఒక 2 అయితే సరిపోతుంది, చిన్న అయితే 4, ఎందుకంటే లేట్ అవుతుందని. ఎప్పుడైనా కానీ ఇంట్లో ఆలుగడ్డలు ఉడకబెట్టి పెట్టుకుంటాను నేను. ఎప్పుడు ఇష్టమైతే అప్పుడు ఇట్లా వేడివేడి వేసుకొని తినొచ్చు. చిన్నపిల్లలు స్కూల్ నుంచి వస్తారు కదా సాయంత్రం, ఇట్లా వేసి పెడితే ఈజీగా తినేస్తారు. ఎప్పుడు అన్నం దోశ ఇడ్లీలాగా కాకుండా ఇలా చేసి పెడితే బాగా ఇష్టంగా తింటారు పిల్లలు. ఆలుగడ్డ, క్యారెటు డైరెక్ట్ మనం ఇట్లా క్యారెట్ ఇస్తే తినరు కదా, ఈ విధంగా చేసి పెడితే ఈజీగా తినేస్తారు. ఒక చిన్న క్యారెటు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొత్తిమీర అన్నీ కలుపుకొని రెడీ పెట్టుకోవాలి. ఇది రెడీ పెట్టిందని ఎప్పుడంటప్పుడు శనగపిండిలా కలిపి వేస్తే బాగా టేస్టీగా ఉంటుంది. ఇంటింట్లో కొద్దిగా సాల్ట్, మిర్చి పౌడరు, పసుపు, అల్లం పేస్టు, కొద్దిగా ధనియాల పొడి అన్నీ వేసి కలపాలి. చూడు, కొంచెం కొంచెం వేయాలి, ఎందుకంటే ఇది లోపల మసాలా డిప్ చేయడానికి బ్రెడ్లో పెడతాను నేను ఇది. అందుకోసం ఎక్కువ వేయదు, ఎక్కువ వేస్తే పిల్లలు ఘాటుగా వస్తుంది, తినరు. అన్నీ కొంచెం కొంచెం వేయాలి. మనం ఆలుగడ్డలను చూసి ఎట్లా ఏంటి కొంచెం మంచిగా ఉడకబెట్టుకుంటే మంచిగా టేస్ట్ వస్తుంది. ఉడికిన తర్వాత ఇట్లా కలిపి రెడీ పెట్టుకుంటే ఎప్పుడు వేసినా కానీ వేడివేడి బాగా టేస్టీగా ఉంటుంది. ఒక చిన్న గిన్నె తీసుకొని దాంట్లో శనగపిండి 1 కప్పు, కొద్ది కొద్దిగా పసుపు, కొద్దిగా మిర్చి పౌడర్, కొద్దిగా సాల్ట్, కొద్దిగా ధనియాల పొడి వేసేసి వాటర్ కొద్ది కొద్ది వేయాలి. వాటర్ కొద్దిగా వేసి కలిపి పెట్టుకోవాలి. 10 నిమిషాలైనా కానీ నానబెట్టాలి, తక్కువ తక్కువ. అప్పుడే కలిపి అప్పుడే వేయద్దు. ఇట్లా వేసేస్తే అది అన్నది కొద్దిగా శనగపిండి అన్నది టేస్టీగా ఉండదు. ఇట్లా బేసన్ అంటే కలిపి పెట్టుకుంటే బాగా టేస్టీగా ఉంటుంది. 10 నిమిషాలైనా కానీ పిండి నానాలి. నానిన పిండిలా ఇట్లా పకోడ వేస్తే మంచి టేస్టీగా ఉంటుంది. అప్పటిదప్పుడు వేస్తే కొద్దిగా టేస్ట్ వేరేలాగా వస్తుంది. ఎప్పుడు మీరు ఇట్లా బజ్జీలు అన్నా ఇంట్లో ఏదన్నా కానీ ఆలుగడ్డ బజ్జీలు, ఉల్లిగడ్డ బజ్జీలు ఏది వేసినా కానీ ఇట్లా నానబెట్టి పెట్టుకోవాలి. అన్నీ కొద్ది కొద్ది వేయాలా, ఎక్కువ వేస్తే కొద్దిగా ఘాటు వస్తుంది అన్నట్టు. చూడండి, ఎక్కువ వాటర్ వేయకుండా కొద్ది కొద్ది వాటర్ వేసి మంచిగా కలిపి పెట్టుకోవాలి. ఒక బ్రెడ్ ప్యాకెట్ మొత్తం తీసుకొని కొద్దిగా వాటర్ పెట్టాలి. వాటర్ ఎందుకు పెడుతున్నా అంటే ఎప్పుడన్నా కానీ ఆలుగడ్డ మసాలా ఉంటుంది కదా, ఇట్లా పెట్టేస్తే అది పడిపోతుంది. కొద్దిగా వాటర్ పెట్టి పెడితే దానికే ఉంటుంది. ఆయిల్లో మనం డిప్ చేస్తాం కాబట్టి ఇట్లా చేసి పెట్టుకొని ఒక గిలాస్ అయినా గిన్నె ఉంటే అన్నీ రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఈ పిల్లలు అయితే స్నాక్స్ అయితే మంచిగా తింటారు. మమ్మీ ఇలా చేస్తారు, కొత్త డిజైన్ బాగుంది అంటారు. ఇడ్లీలాగా, ఇడ్లీలాగానే ఉంటాయి చూడ్డానికి, కానీ ఇడ్లీ కాదు. ఇదేంటంటే బ్రెడ్ పకోడా. తక్కువ ఆయిల్లో మంచిగా ఫ్రై చేసి ఇవ్వాలి పిల్లలకు, కచ్చపక్క వేసి ఇవ్వద్దు. ఇట్లా అన్నీ రెడీ పెట్టుకుంటే పిల్లలు ఎప్పుడు ట్యూషన్ నుంచి సాయంత్రం టైంలో వచ్చినప్పుడు ఇట్లా ఫ్రై చేసిస్తే ఈజీగా తినేస్తారు. ఒక్క బ్రెడ్ ప్యాకెట్ తెచ్చుకుంటే అయిపోయి. అన్నీ ఇంట్లోనే ఉంటాయి, శనగపిండి ఇంట్లో ఉంటుంది, ఆలుగడ్డ ఇంట్లో ఉంటుంది, బయటది ఏం అవసరం లేకుండా ఇట్లా చేసిస్తే పిల్లలు ఈజీగా తింటారు. మంచి స్నాక్స్. చూడండి, ఒక్కొక్కటి అన్నీ రెడీ చేసుకొని పెట్టుకోవాలి. రెడీ చేసుకొని పెట్టుకుంటే ఒక 10 మినిట్స్లో మంచిగా ఫ్రై చేసి ఇవ్వచ్చు. ఇట్లా పెనం మీదన్నా తక్కువ ఆయిల్ అయినా, నెయ్యి ఉంటే నెయ్యి వేయండి, ఆయిల్ ఉంటే ఆయిల్ వేయండి, మీ ఇష్టం. అది వేసేసి మంచిగా తక్కువ ఆయిల్లో ఫ్రై చేసి ఇస్తే మంచిగా టేస్టీగా ఉంటుంది. ఇక శనగపిండిలోకి ఇట్లా డిప్ చేయాలి. ఎక్కువ పలస చేయద్దు, ఎక్కువ పలస చేస్తే శనగపిండి ఎప్పుడు కానీ బ్రెడ్ వేసినప్పుడే విడివిడిగా అయిపోతుంది. కొద్దిగా బజ్జీ పిండి కానీ ఇంకా చిక్కగా ఉండాలి. చిక్కగా ఉంటేనే అప్పుడు పకోడా అన్నది కడక్క వస్తుంది, టేస్ట్ అన్నది అంత మంచిగా వస్తుంది అన్నట్టు. తక్కువ ఆయిల్ వేసిన నేను, మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఫ్రై మంచిగా చేయాలి చూసుకొని. చూడండి, అటు ఇటు మంచిగా పట్టుకొని సైడ్లో మొత్తం, ఎందుకంటే శనగపిండి కదా చిన్నపిల్లలకైతే కడుపును వస్తుంది, అది చూసుకొని చేయాలి. ఇట్లా నేను ఎట్లా వేస్తున్నాను, ఇట్లా సైడ్లు మొత్తం ఫ్రై కావాలి, ఎందుకంటే ఆయిల్ ఎక్కువ తినట్టు కావాలి. తక్కువ వేసాను, మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ. పెనం మీద కొద్దిగా వేసి ఫ్రై చేసుకున్నా కానీ మంచిగా టేస్టీగా ఉంటుంది. ఇట్లా అన్ని సైడ్లో మంచిగా కలర్ మారినంత వరకు ఫ్రై చేయాలి. ఫ్రై చేసి ఎప్పుడు వేడివేడి తిన్నా కానీ టేస్టీగా ఉంటుంది. మాకు ఎప్పుడు ఇష్టం ఉన్నప్పుడు అప్పుడు ఇట్లా వేసుకొని రెడీ పెట్టుకొని శనగపిండి నానబెట్టి పెట్టుకుంటే 10 మినిట్స్లో అయిపోతుంది. ఇట్లా మంచిగా రెడ్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేయాలి.
చూడండి ఒక్కొక్కటి ఫ్రై చేసుకుంటా, మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వేడి వేడి స్నాక్స్ ఇంట్లోనే రెడీ. ఈ విధంగా చేయండి. ఎలా ఉంది ఏంటిది అనేది నాకు కామెంట్ పెట్టండి. చూడండి తక్కువ ఆయిల్ అన్నీ ఫ్రై అయిపోతాయి. మంచి స్నాక్స్ అన్ని ఇంటింట్లో ఏమున్నాయి, ఆలుగడ్డ ఉంది, క్యారెట్ ఉంది, ఉల్లిపాయ ఉంది, కొత్తిమీర ఉంది, ఇట్లా డైరెక్ట్ ఇది కట్లీలు చేసుకొని తిన్నా కానీ బాగా టేస్టీగా ఉంటుంది ఆలుగడ్డ ఫ్రైది. ఆ ఆలుగడ్డ ఫ్రై కాకుండా ఇట్లా వేడి వేడి కట్లీట్ చేసి పిల్లలకి ఇస్తే తక్కువ ఆయిల్ హెల్దీ స్నాక్స్ ఎంత మంచిగా ఉంటుందంటే కొత్తగా అని పిల్లలు ఇష్టంతో తింటారు. ఈ విధంగా చేయండి. ఎలా ఉంది ఏంటిదని నాకు కామెంట్ పెట్టండి. బాయ్ ఫ్రెండ్స్.